రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై సిఎల్పి ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో నిరసన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ ఎంపీ రాజయ్య, మల్లు రవి పాల్గొన్నారు. పంటలను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారికి సపోర్ట్ చేయడం కాదు, ఆర్థిక సహాయం ఆయనకే అయ్యాయి బాబు. వారి చేతికి చెప్పిన అక్కడికే స్లోగన్ ఎవరికి లేనట్ట ఒక రెండు ప్రశ్న వానక చల్లక చూసుంటే రైతాంగానికి ఎదుగుతున్న ఆత్మస్థైర్యం కల్పించే విధంగా దేశ స్వాతంత్ర అనంతరం భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎదుగుతున్నదో రైతుకు ఎదుగుతుందో అండగా నిలిచే విధంగా ఈ కనీస మద్దతు ధరను రూపొందిద్దామండి. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు ఎన్నడే కానీ అని చెప్పట్టం లేదు. కనీస మద్దతు ధరకు విఘాతం కలిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి వరి ధాన్యాన్ని ఏ విధంగా అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్రాల ద్వారా కొనుగోలు చేపిస్తూ మనం బియ్యంగా మరి ఆడించి తదుపరి మొత్తం సరుకులు ఏదైతుందో భారత ఆహార సంస్థ దాన్ని సేకరిస్తుంది. ఎందుకు ఒకటేదైతుందో పేదవాడికి పెట్టడి అన్నం పెట్టే విధంగా ఇవన్నీ బియ్యం పంపిణీ ఒకటైతే రైతుకు ఏదైతున్నదో పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కల్పించే విధంగా చెప్పండి. వరి ధాన్యంతో పాటుగా మీరు ఇతర ఉత్పత్తులు తీసుకోండి, ఇప్పుడు మొక్కజొన్న కానీ ఇతర ఏ ఉత్పత్తి అయినా కానివ్వండి. ఇప్పుడు మిత్రులు కోదండరెడ్డి గారు పేర్కొన్నట్టు మరి ఏ 33 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరిగిందో ఆ 33 వ్యవసాయ ఉత్పత్తులకు మన ఓపెన్ మార్కెట్ లో ఈ కనీస మద్దతు ధర లభించిన నాడు ప్రభుత్వమే ఇంటర్వ్యూ అయి ఇవాళ కొనుగోలు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామే. అటు జాతీయ స్థాయిలో నేర్పడే కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో మార్పడే కానివ్వండి, ఎన్నడు కూడా చెప్పంటూ నేను ఎన్నడు కూడా కనీస మద్దతు ధరకు విఘాతం కలిగే విధంగా ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా మద్దతు ధర కల్పించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వస్తుందని మనం చెప్పి చెప్పండి. నాకు ఇప్పటికి గుర్తుందే మా మిత్రులు శ్రీధర్ బాబు గారు, నేను పెద్ద లక్ష్మణగౌడ గారు ఏదైతుందో అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిందన్న రైతు ఏదైతుందో ఆనాడు ఉన్న ధర 450-500 ఉంటే 50 రూపాయలు తక్కువ కూర్చుంది. మేము సమావేశంలో ఏదైతుందో ముఖ్యమంత్రి గారిని రైస్ బిల్లర్లు కనీస మద్దతు కల్పితం లేదు చెప్పంటే అని చీదరించుకున్నాం. ధర కల్పించడం ఏం చేస్తామని చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అని చెప్పని అడిగిన మమ్మల్ని పోలీసులను అరెస్ట్ చేసి చేదిస్తుందో చూసుకో. అది 2004 అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ